హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ ఇలా జరిగితే బాగుంటుందని చెప్తున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. రిషి వసుధార చాలా అందంగా రెడీ అవుతారు. ఇక దేవయాని ప్లాను బెడ్చి కొడుతుంది. ఏకంగా జగతితో పాటు దేవయాని కూడా ఇంట్లో ఉండాల్సి వస్తుంది. ధరణిని వెళ్ళొద్దని చెప్తుంది దేవయాని. పర్వాలేదులే దేవయాని, వెళ్ళి రాని, వెంటనే వచ్చేస్తారు కదా అని చెప్పి ధరణిని కూడా వెళ్ళమని చెప్తాడు ఫణీంద్ర. ఇక ధరణి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక వసుధారాని ఆ చీరలో చూసిన జగతి మహేంద్ర ఆనందానికి వదిలే ఉండవు. వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటే రెండు కళ్ళు సరిపోవటం లేదు, మనసుకి ఎంత హాయిగా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక దేవయాని మాత్రం కళ్ళల్లో నిప్పులు పోసుకొని వాళ్ళ వైపే చూస్తూ ఉంటుంది. ఇక ధరణి గౌతమ్ ఒక కారులో, అలాగే రిషి వసుధార వేరొక కారులో వనభోజనాల కార్యక్రమానికైతే వెళ్తూ ఉంటారు. రిషి కారులో వెళ్తున్నంతసేపు కూడా వసుధారాని గమనిస్తూ ఉంటాడు. వసుధార సిగ్గుపడిపోతూ రిషి వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి సార్ అలా చూస్తున్నారు అని చెప్పి వసుధార అంటే, ఎంత అందంగా ఉన్నావో మాటల్లో చెప్పలేని వసుధార, నీకు ఈ కలర్ బాగా సెట్ అయిందని చెప్పి రిషి అంటూ ఉంటాడు. మీకు బాగా తెలుసు సార్, నాకు ఏ కలర్ బాగుంటుంది ఏ కలర్ బాగోలేదో, ఎంతైనా మీ సెలక్షన్ చాలా బాగుంది సార్ అని చెప్పి వసుధార రిషిని పొగుడుతూ ఉంటుంది. అలా ఏమీ లేదులే వసుధార, చూడగానే నచ్చింది తీసుకున్నాను అని అంటాడు రిషి. అంటే దీనికోసం ఎక్కువసేపు కష్టపడలేదన్నమాట, చూసారా సార్ మీరు ఎంతైనా జీనియస్ సార్, జెంటిల్మెన్ సార్ అని చెప్పి వసుధారా రిషిని పొగుడుతూ ఉంటుంది. పొగిడింది చాలే వసుధారా అని అంటూ ఉంటాడు రిషి. ఇక రిషి అమాంతం వసుధారా చేతిని తన చేతుల్లోకి తీసుకొని, వసుధారా నిజంగా బాగున్న వసుధారా, నాకైతే అలానే చూడాలని అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు రిషి. మీరు తీసుకున్నారు కదా సార్, అందుకే బాగున్నాను లేండి అని అంటుంది వసుధారా. అలా ఏమీ లేదు వసుధారా, నువ్వు చాలా అందంగా ఉంటావు, నా దేవకన్య నువ్వే వసుధారా అని చెప్పి ఇక రిషి అయితే కవిత్వం ఎదజల్లుతూ ఉంటాడు వసుధారా మీద. బాబోయ్, మా కాలేజీ ఎండీ గారు కవిత్వాలు కూడా చెప్తున్నారే, లవ్ లెటర్లు రాయటమే కాకుండా కవిత్వాలు కూడా వచ్చన్నమాట మీకు అని చెప్పి వసుధారా అంటూ ఉంటే, నిన్ను చూస్తుంటే ఏదైనా వస్తుంది వసుధారా, మరి అంత అందంగా ఉన్నావు ఈరోజు అని చెప్పి రిషి అయితే వసుధారా చేతిని తన చేతుల్లోకి తీసుకుంటాడు కదా. ఇక వసుధారా చేతి మీద ముద్దు పెడతాడు. ఇక వసుధారా అయితే సిగ్గుపడిపోతే అలా చూస్తూ ఉండిపోతుంది. ఏంటిది సార్ అని చెప్పి వసుధారా అంటే, నీ అందానికి ఈరోజు ఇంతకంటే నేనేమి ఇవ్వలేను వసుధారా అని చెప్పి ఇక రిషి అయితే వసుధార వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఇక వసుధార అయితే సిగ్గుపడిపోతూ ఉంటుంది రిషి ఆ విధంగా చేతి మీద ముద్దు పెట్టేసరికి. ఏంటిది వసుధారా, మరి నాకు ఇవ్వవ కానుక అని చెప్పి రిషి అంటే, ఇక వసుధార రిషి చేతిని తీసుకొని రిషి చేతి మీద ముద్దు పెడుతుంది. ఇక రిషి ఆనందానికైతే అవధులే ఉండవు. ఇలా నువ్వు శారీ కట్టుకొని నా పక్కన కూర్చుంటే ఎంత బాగుందో కదా వసుధారా, నిజంగానే మన ఇద్దరికి పెళ్లి జరిగినట్లు ఉంది అని చెప్పి రిషి అంటూ ఉంటాడు. అవును సార్, మీరు చెప్పింది నిజమే అని అంటూ ఉంటుంది వసుధార. ఇక రిషి వసుల ప్రేమగా చూసుకుంటూ వనభోజనాల కార్యక్రమం దగ్గరికి అయితే వెళ్ళిపోతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.